ఆర్కే టెక్స్ ఇన్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి, తొందరగా నోటిఫికేషన్ కోసం ఈ బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే టెక్స్. నా పేరు రాధాకృష్ణ. ఈరోజు మనం రెడ్మీ నోట్ 5 ప్రో కి కస్టమ్ రోమ్ బూట్ లెగర్స్ రోమ్ అనే రోమ్ ని ఇన్స్టాల్ చేసి చూపిస్తాను మీకు. ఆర్కే టెక్స్ ఇన్ తెలుగు. వాల్యూమ్ బటన్ ప్రెస్ చేసి పట్టుకోండి. అడ్వాన్స్డ్ ఆప్షన్లో రికవరీ అని ఉంటుంది, రికవరీలోకి వెళ్ళండి. ఎలాగైనా చేయొచ్చు, లేదా పవర్ మొత్తం ఆఫ్ చేసి పవర్ బటన్ ప్లస్ వాల్యూమ్ అప్ బటన్ పట్టుకున్నా కూడా మీకు టీడబ్ల్యూఆర్పి ఓపెన్ అవుతుంది. ముందుగా మనం బూట్ లెగర్ రోమ్ డౌన్లోడ్ చేసి ఉంచాను, ఆ ఫైల్ని ఫ్లాష్ చేస్తాను. మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. వైప్ బటన్ ప్రెస్ చేయండి, అడ్వాన్స్డ్ వైప్లోకి వెళ్ళండి. డాల్విక్ కోచి డేటా సిస్టమ్ వెండరు వైప్ చేయాలండి. ఇంటర్నల్ యూఎస్బి మైక్రో ఎస్డి వదిలేసానండి, ఎందుకంటే అందులో డేటా ఎరేజ్ అయిపోతుందని. మనకి ఏదైతే వైప్ అవ్వాలో అవి సెలెక్ట్ చేశాను. ఇప్పుడు స్వైప్ చేస్తే వైప్ అవుతుందండి, డేటా అంతా ఎరేజ్ అయిపోతుంది, అంటే పాత్ రూమ్ ఎరేజ్ అయిపోతుంది. కొత్త రూమ్ని ఫ్లాష్ చేస్తాం. బ్యాక్కి వెళ్ళండి, బ్యాక్ బటన్ ప్రెస్ చేయండి. మన ఇంటర్నల్, మనకి ఇంటర్నల్ మెమరీ కార్డులో ఉన్న డేటా అయితే ఏమి అవ్వదు. ఇప్పుడు నేను రోమ్ డౌన్లోడ్ చేసి ఉంచిన రోమ్ని సెలెక్ట్ చేస్తున్నాను, సెలెక్ట్ చేసి ఫ్లాష్ చేస్తాను. బూట్ లెగ్గర్ రోమ్ని సెలెక్ట్ చేశాను. స్వైప్ అన్నది ఇక్కడ స్వైప్ చేస్తే మనకి ఫ్లాషింగ్ అవుతుందండి ఫైలు. ఇలా ఇన్స్టాల్ అవుతున్నప్పుడు నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, మీరు రీస్టార్ట్ కానీ పవర్ ఆఫ్ చేయడం కానీ చేయకూడదు, ఫోన్ బ్రిక్ అయిపోతుంది. ఇది కొంత టైం పడుతుంది, ఆ టైం పట్టినప్పుడు మనం వెయిట్ చేయాలి. ఏమైపోతుందని గాబరపడి ఫోన్ పవర్ ఆఫ్ చేయడం కానీ రీస్టార్ట్ చేయడం లాంటివి కానీ చేయకూడదు. ఓకే, ఇన్స్టాల్ అయిపోయిందండి. ఓకే, రీబూట్ బటన్ ప్రెస్ చేయండి, డు నాట్ ఇన్స్టాల్ క్లిక్ చేయండి, ఫోన్ రీస్టార్ట్ అవుతుంది. బూట్ యానిమేషన్ జరిగి ఫోన్ ఆన్ అవడానికి ఒక 10 to 15 minutes పడుతుంది. అయితే కస్టమ్ రోమ్స్ చాలా వరకు వాడిన వాళ్ళకి ఈ విషయం తెలుస్తుంది. కస్టమ్ రోమ్ ఫస్ట్ టైం వాడుతున్న వాళ్ళకి అయితే ఇలా జరిగిపోతుంది, ఫోన్ ఆన్ అవ్వలేదు అని భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. నేను నా ప్రీవియస్ వీడియోలో షోమీ ఫోన్లకి బూట్ లోడర్ అన్లాక్ ఎలా చేయాలి, పర్మిషన్ ఎలా పెట్టాలి బూట్ లోడర్ అన్లాక్కి, అలాగే టీడబ్ల్యూఆర్పి ఎలా వేయాలి అనే అంశాలని నేను వీడియో చేశాను. నెక్స్ట్ పిక్సెల్ రోమ్ మీద కూడా ఆల్రెడీ ఒక వీడియో, రెడ్మీ నోట్ 5 ప్రోకి పిక్సెల్ రోమ్ వచ్చింది, దాని గురించి కూడా ఒక వీడియో చేశాను. ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో కానీ లేదా ఐకార్డ్లో కానీ పెడతాను, వాటి నుంచి మీరు ఆ వీడియోలు కూడా చూడొచ్చు. బూటింగ్ కంప్లీట్ అయింది. ఇక్కడ డేటా సిమ్ సెలెక్ట్ చేయమన్నది, నేను సిమ్ డేటా సిమ్ కింద సెలెక్ట్ చేశాను. సిస్టంలోకి వెళ్ళండి, ఈ అబౌట్ ఫోన్లోకి వెళ్ళండి,
ఇక్కడ ఆండ్రాయిడ్ వర్షన్ ఓరియో బేస్ చేసుకున్న ఆండ్రాయిడ్ వర్షన్ అండి. సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ అయితే 5th July 2018 అండి. ఫోన్ రోమ్ చాలా స్పీడ్గానే వర్క్ అవుతున్నదండి. ఆండ్రాయిడ్ వర్షన్ 8.1 ఓరియో. స్టేటస్ బార్లో చాలా సెట్టింగ్స్ ఉన్నాయండి ఇందులోని. వెదర్, స్క్రీన్ రికార్డింగ్, పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒక నెక్స్ట్ కెమెరా వర్క్ అవుతుందో చూద్దాం. కెమెరా వర్క్ అవ్వట్లేదండి, కెమెరా బగ్ ఉంది. అయితే గ్యాప్స్లో మీరు కానీ లేదా థర్డ్ యాప్ పార్టీ యాప్ ద్వారా కానీ ఆ కెమెరా వాడుకోవచ్చు. నెక్స్ట్ డ్యూల్ వోల్టేజ్ సపోర్ట్ చేస్తుందో లేదో చూద్దాం. ఒక సిమ్ 1 వర్క్ అయిందండి, జియో నుంచి కాల్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు సిమ్ 2 నుంచి కూడా కాల్ చేసి చూపిస్తాను. ఓకే, రెండు జియో సిమ్స్ పర్ఫెక్ట్ వర్క్ అవుతున్నాయండి, వోల్టేజ్ సపోర్టే రెండు. వీడియో కాలింగ్ అయితే నేను మీకు చేసి చూపించలేదు కానీ వీడియో కాలింగ్ కూడా అవుతున్నది ఫ్రెండ్స్. నెక్స్ట్ రోల్ కెమెరాలో మనకి ఏంటంటే ఇది ఒక గ్యాలరీ మాట, రోల్ కెమెరా అనే యాప్ ఇన్బిల్ట్ ఇచ్చారు. రికార్డర్ అనే ఒక యాప్ ఇచ్చారండి ఇన్బిల్ట్, అదేంటంటే సౌండ్ రికార్డింగ్, నెక్స్ట్ అలాగే స్క్రీన్ రికార్డింగ్ అవుతుంది. నెక్స్ట్ ఒక మ్యూజిక్ ప్లేయర్ కూడా ఇచ్చారు, ఇన్బిల్ట్ రిట్రో మ్యూజిక్ ప్లేయర్ ఒకటి ఇచ్చారు. మిక్స్ అనే ఒక ఫైల్ మేనేజర్ని ఇన్బిల్ట్ ఇచ్చారండి. షిష్ వాల్స్ అని ఒక వాల్ పేపర్, అంటే ఇది వాల్ పేపర్ సంబంధించిందే, మనం వాల్ పేపర్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అందులోంచి. నెక్స్ట్ వి అనే ఒక బ్రౌజర్ ఇచ్చారండి. గూగుల్ సెర్చ్ చేస్తున్నాను నేను బ్రౌజర్లో. కొత్తదాన్ని కోరుకునే వాళ్ళకి రోమ్ చాలా వెరైటీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.